లేదు. ఎనికి మన ముందుకు ఎట్లా వస్తున్నావు? ఈ గార్జ ముండ నడు మీద తన్నింది, అది మేపు కోసం అడవిలో పడింది. ఈ లచ్చి ముండ బట్టలు తెచ్చే ముండ, బట్టలు ఉతికే ముండ వాళ్ళ అమ్మగారికి పానగని బట్టలు పోయింది. నేనేం చేయాలా? మా గడపారలో బాగా రంగనాయకు స్వామి జాతర అవుతుందయ్యా. ఈ జాతరకి ఆడపిల్లలు, అల్లుళ్ళు, చుట్టాలు అందరూ వచ్చారయ్యా. బట్టలు అద్దలద్దలు ఇడిసి అద్దలేశారు. ఈ గణపారం జాతరకు వచ్చిన చుట్టాలు వాళ్ళ బట్టలు ఉతకపోతే నా ఈపి సాపి చేసేటట్టు. నేనేం చేయాలా? ఈ గాలి ముండ తన్నింది నా నడు మీద, పొలాల మీద ఈ లచ్చి ముండ అది మేము కోసం పొలాలు. నేనేం చేయాలి? ఆ గాడిద ఉండా నా మాట ఉంది, ఈ లచ్చి ఉండా నా మాట ఉంది. నేనేం చేయాలా? గిఫ్ట్కొచ్చింది, గిఫ్ట్కొచ్చింది పులిని చంపిన వానికి. మా మహారాజు గారు 100 పులిని చంపిన రాజుగారు ఆ పులిని చంపలేక రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చి రాజకుతుర్నిచ్చి పెళ్లి చేస్తారట.
నేనే రాజకుదురు పోకుండా అయితే మా ఆ పులి నేనే చంపితే రాజకుదురుని ఈ రాజ్యానికి రాజుని అయిపోతా అయిపోతా అల్లున్నయ్య లచ్చి కంటే బుద్ధి కంటే చక్కనైన చెప్పంట రాజోయా దిండు మీద దిండెక్కిచ్చి పరుపు మీద పరుపు ఎక్కిచ్చి రాజకుదురుని పక్కన వేసుకొని కాళ్ళు నిగర తల్లి దుప్పటి కప్పుకొని గడిపెట్టి పండుకుంటే ఉంటుందిరా నా స్వామి రంగ. ఇంతకంటే సుఖమేది ఆయన మోసుంటే మొదలున్నారా అని అంటే బ్రహ్మం గారు శిష్యులు చిత్తలే గారండి. బ్రహ్మం గారు శిష్యులు చిత్తలే గారండి. సిద్ధులే గారు సిద్ధులే శిష్యులు బ్రహ్మం గారండి. కదండి ఇది చాలా బాగుంది కానీ ఈ సాగల మూట సాధనం ఏది అట్లా అంట. ఈ సాగల మూట వదకపోతే ఈ గణపారం జాతరకు వచ్చిన చుట్టాలు మొత్తం నా ఇంటి మీదకి వచ్చేట్టుండ. గిఫ్ట్కి వచ్చింది మా ఊరికి. ఈ చుట్టుపక్కల ఉన్న సాకులోడు ఏ సాకులోడైనా మా సాగిరేవికి రావాల్సిందే. తొగరాయోళ్ళు ఎర్ర పోళ్ళు లక్ష్మీపురం పోళ్ళు కందిమణ పోళ్ళు బిక్కదండోళ్ళు ఏ సాకులోడైనా మా గణపారం సాగిరేవికి రావాల్సిందే. వాళ్ళ సందులో పడి నేను కూడా ఆ బట్టలు ఏందో ఉతికేసి వాళ్ళ ముఖానం ఇచ్చేస్తా. రాకపోతే కొద్దిగా కళ్ళు తాగి ఇక్కడే చెట్టు కింద పడుకుంటా. అది చావటము నేను చావటం తేలిపోవాలి. సరే కానీ ఇక్కడనే మా చేల పక్కన మా గౌండ్లు కళ్ళు గీస్తున్నారు కదా కళ్ళు. ఓ శ్రీనివాస్ గారు కళ్ళున్నది కళ్ళు. ఏంది డబ్బులు చెప్పు. ఏమండి కళ్ళు తాగి ఎవరన్నా డబ్బులు ఇరా. ఈయన గారు మన దేవుడు పెట్టిండండి. ఏ ఉందండి మా చేను పక్కడు అండి. ఈయన గారు మన దేవుని పెట్టిండు. ఈయన గారు మన దేవుని పెట్టిండు. దేవుని పెడితే నీకు ఇస్తారు పానకండి పట్లం పోయిన పిల్లలు ఇటు 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 తిప్పుకుంటా చూస్తా పిల్లలు ఈ సంగతి ఏదో కొద్దిగా ఆగలే. అయితే ఇదేగానండి మేము సాకలోళ్ళంగా ఎల్లమ్మ తల్లి పెడుతుండు. యాడ్ను కోయాలిగా యాడ్ను కోయటానికి మేము రాలేదని కళ్ళు పోయినా. ఏమండి పోయిపోతు ఇంకో గౌడు ఆ గౌడు దగ్గర పోతా. చాలా మంచివాడా ఆ ప్రసాద్ గారు చాలా మంచివాడా. పోయి పోయి కొద్దిగా ఆ తల్లి ఏందో తాగొస్తా పోయి. నీళ్ళు కలిపిన మంచి పండుదాలు ముందు పోసాడుగా నిస బాగా నేపుతుంది. నేనేదో అనుకున్నా వాము ఆ గుర్రగోడు చాలా మంచివాడు నీళ్ళు కలిపి మంచి కానీ నిద్ర రావట్లేదు నేనేం చేయాలా
చిన్నప్పుడు మా తాత నిద్రపోవడం కోసం ఒక చోల పాట చెప్పిండండి. ఆ చోల పాట పాడదాం. చిన్నప్పుడు మా తాత చెప్పిన పాట వాడిన నిద్రపోవట్లేదే, ఏం చేయాలా? మా వినాయకరాజు బావండి, మా అశ్వినాక్కని ఇచ్చిన బావగారికి బావగారు నేర్పిన పాట. పద్దెనిమిది సంవత్సరాలు కాదు.
మా సాధు రాజుగారా 18 సంవత్సరాలైంది. మరి పిల్ల ఏ పిల్ల చల్లాలే? ఓ ముద్దు లేదు, ఓ మోసు రాలేదు, ఒక పిల్ల లేదు, ఒక చెల్ల లేదు. ఏం చేస్తా నా బతికి? ఏం పనుడు? అతను బాగు రా తమ్ముడు, మా ఆయన బాగుందగాడు. మా ఆయన బొద్దుగా ముద్దుగా నల్లగా బండి ఉంటాడు. ఇదిగో ఆయన రెండు పెద్ద పెద్ద ఏవి కూడా ఉన్నాయి. ఇదిగా ఐదు చూసని మోజు పడి పెళ్లి చేసుకున్నాడు. మీసాలి అబ్బాయి, ఇదిగా మీసాలి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇంకా అది ఎంత మనసు అబ్బాయి. ఇదిగో మా ఆయన దగ్గర పొడుగు ఒకటి ఉంది తెలుసా? అబ్బే అది ఆడమనుకో చిత్రాలది, అది పొట్టిది. మా ఆయన పొడుగుది, అదే కర్రలే. ఏంట ఈ మధ్య అది కూడా పురుషుడు అయిపోయింది. అంతేగాని అబ్బాయి అబ్బాయి మీ పొన్నే ఉంటుందయ్యా, కథ నమ్మ కూడా కనపడదు. చెప్పండి అయ్యో, పిల్లలు ఒక చరిత్ర ఏం చెప్పను? ఆడు గుడ్డలు వద్దుకొని వస్తాడు పెందరాడి. ఓ నమ్మగుడు ఓ సంతోషంగా పెందరాడు వచ్చినాడని కథ కూడాడు తింటాడు తిని. అయ్యో అది కూడా చెబుతా ఉన్నా నా పని మంత్రుల సంగతి. ఇదిగో బాగా తింటాడు. నేను ఈ లోపు మొత్తా పోయి మంచం ఎక్కుతా, నన్ను చూసి అంతే పారిపోతాడు బయటికి. ఏటయ్యానమ్మ బొచ్చు కంటి చేసే పని అదే ఒకటై ఉందా పాడుందా? అంటే మీరు గుడ్సులు కదా, ఫ్యాన్లు ఏసీలు ఇలా ఉంటాయి. నేను పొట్టు రాక్షణ అనుకున్నా ఫోన్లు కాదు రాక్షణని. ఫోన్లే కదా అని కాదు రావట్లేదు అని నేను కూడా బయటకు పోయినా తోరా. అట్నా ఏం చేస్తావు దొరా? తెల్ల వాళ్ళే పోరా ఆడు బయటికి, నేను ఇంట్లోకి, నేను ఇంట్లోకి ఆడు బయటికి. ఇంకేం పడతారు మరి? అయ్యా 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 బాబు పెళ్లి చేశారు, అది ఆయన మేనం వాయించాడు. అన్నదక్కడ పైకి ఎత్తి వాయించాడు ఆయన, కాకపోతే పాపం దానికి అదే కనపడతలేదు. అదే బొక్క ఊడిపోయింది. ఇదిగో అతను మొగుడు కనపడదు, చెప్పండి బాబు. ఉందిగా దేవస్థానం తల్లి నడుచుకుంటూ పోతున్నాడు. ఎందుకు? మాకు మాత్రం తెలుసు, రెండు కాపురం.
ఎప్పుడేమైందో
చెప్తే అట్నే చెప్తావు అంటే వాటి రస్తే నాకెక్కడికి రా, ఎంత మందిని అయినా కాపాడుకునే బాధ్యత. వాడి కాపాడుకునేదేంది, వాడిని నువ్వు చూసుకునేదేంది, వాడిని పెట్టేదేంది? అట్టు కాదేమ్మా, పాపం పెద్దోడు కదా, బజార్లో కనపడి వచ్చింది అన్నాడు. నా మొగుడు కోసం ఎదురు చూస్తున్నాను బాబయ్య అన్నా. ఒక్క మాలు ఇంటికి రావే, నువ్వు సాక్షి నేను పెడతాను అంటాడు మామా. ఏందే వాడు పెడతా అన్నది, నువ్వు పెట్టించుకునేది? వాడు పెడతానన్నది ఏంది, నువ్వు పెట్టించుకునేది ఏంది? నాది నాకు ఇచ్చేసాయి, ఏంటా నీది, నాది నాకు ఇస్తావా లేదా?
నా దగ్గరే ఉందిరా, నాది నాకు ఇచ్చేసాయి. ఏముందిరా నా దగ్గర, నువ్వు భలే తెగోదానిలా ఉన్నావే. అదే జాగ్రత్తగా ఆలోచించుకో. ఆలోచించుటప్పుడు నా వద్ద ఏమీ లేదయ్యా. బాలసోర్ నాది నాకు ఇవే ఇచ్చేవే, నాది నాకు ఇచ్చేవే, నా తాలి బొట్టు నాకు ఇచ్చేవే, నా తాలి బొట్టు నాకు ఇచ్చే. తాలి బొట్టు తెంపాలా? అరే ఆలు మొగలు సాగిన పంజిలాగా నువ్వు అంటే నానే నువ్వు తాలి బొట్టు తెంచుతారా? నేను తెంచరా? నేను తెంచవా? 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 నువ్వు తెంచకపోతే నా అమ్మ తాడు తెంపుకుని నేనే పోతావా? నువ్వు పోతే నేను బతకలేనా ఏంటి? పానగట్టి పట్నం వెళ్ళి అమ్మగారి ఉద్యోగంలో చేరిపోతారా? ఆ గుడ్డలేను నాలుగు ఉతుకులు ఉతుక్కుని పోదామే. నీ దండం పెడతానే చెక్కులేకపోతే సరే. ఏదంత పురుగు చెప్పలేక ఎల్లగల పడుకుని ఏడుతున్నాడు. నువ్వు ఇరిగి తీస్తావేమో, నువ్వు ఇరిగి తీస్తావు వీరమణిలో. ఏం చేస్తావు? Thank you.